ఏ దారిలో వెళ్ళాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి వీటన్నిటినీ ఒక తాటిపైన పైన అంటే ఒక అభిప్రాయాన్ని తీసుకునేటువంటి కీలకమైన వేదిక సిడబ్ల్యుసి అయితే తెలంగాణ గట్టపైన తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోన రాజకృష్ణ హోటల్లోన ఇవాళ రేపటి నుంచి సిడబ్ల్యూసి ప్రారంభం కానుంది అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి సభ ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్రమే కాదు దేశం కూడా నలువైపుల నుంచి చాలా తీక్షణంగా సునిశ్చితంగా నిశితంగా చూస్తూ ఉంటుంది ఈ సమావేశం ఎలా జరుగుతుంది వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు వీళ్ళ విధాన నిర్ణయాల్ని ఏం ప్రకటిస్తారు తదనంతరం అంటే ఒక రకంగానేమో కాంగ్రెస్ తాను నిర్దేశం చేసుకోవడంతో పాటు తన అను తన పార్టీలో సభ్యులకు మార్గ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం అంటే సార్ ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత అంటే ఏంటనుకోవచ్చు ఖచ్చితంగా ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఎందుకు ఏర్పాటు చేయాలి అది ప్రధానమైన క్వశ్చన్ ఇప్పుడు సిడబ్ల్యూసీ కీలక సమావేశం ఇది ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ హైదరాబాద్ లోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ లోన అంటే తెలంగాణలోన ఒక రాజకీయ ప్రామినెన్స్ ఉంది ఏమిటారు రాజకీయ ప్రిఫినెన్స్ అంటే మూడు నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి సో ఈ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరిగా పోరాడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంలోన ప్రతి ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నిక అయినా కూడా ప్రతి పార్టీకి కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిదే ఆ సమయంలోన అది సంసిద్ధంగా ఉండాలి మంత్రాంగం చేయాలి యంత్రాంగాన్ని కదిలించాలి దిశానిర్దేశం కూడా చేయాలి సో కూడా కూడగట్టుకొని వ్యూహాత్మకంగా తెలంగాణ గడ్డ పైన సమావేశాన్ని మనం తిరుపతిలో వేల అలో హైదరాబాద్ లో నిర్వహించారు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయాక ఫస్ట్ టైం హైదరాబాద్ లో చేస్తున్నారు సో అంటే ఇది కావాలని కావాలని ప్రీప్లాన్ గా చేసుకున్నారు సమావేశం ఇక్కడ పెట్టాలి అని కూడా అనుకుంటున్నారు సో ఎందుకు అంటే ఇక్కడే ఎందుకు అని డిసైడ్ చేసుకుని తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళు పాగా వేయాలని డిసైడ్ అయిపోయారు అనుకోవచ్చు ఖచ్చితంగా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే విజయం సాధించిందో కాంగ్రెస్ కు మళ్ళీ ఊపిరి వచ్చింది అది మళ్ళీ జీవం పోసుకుని ఎందుకంటే సౌత్ ఇండియాలోన ఇంక ఇంకా ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణను ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను డివైడ్ చేసిందో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ చేసిందో అది రెండు రెండించెలా నష్టపోయింది కాంగ్రెస్ ఏమనుకునిందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలాగో ఆగ్రహంతో ఉంటారు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు ఆ ఆగ్రహంతో నాకు ఓటు వేయరు కనీసం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతా భావంతో గెలిపిస్తారేమో అని ఆశలు పెట్టుకునేది అయితే ఆ ఆశలు కూడా ఒమ్మైపోయాయి ఆ ఆశలు ఒమ్ము కావడం కేవలం ఒకసారి కాదు రెండు సార్లు సక్సెస్ పీరియడ్స్ అంటే ఏంటి పదేళ్లుగా తెలంగాణలో అధికారానికి దూరంగానే తెలంగాణ కాంగ్రెస్ ఉండిపోయింది ఇలా దూరంగా ఉండిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి స్వయంకృతాపరాధాలు ఉన్నాయి ఆ తర్వాత కొన్ని విపత్కర పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలు ప్రతికూలంగా ఎదురు కావడం అన్నిటికీ మించి టిఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ ఇప్పట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి రాజకీయ చతురత వ్యూహం ఎత్తుగడ వీటన్నిటి ముందు టిపిసిసి నిలబడలేకపోయిందని చెప్పాలి ఓకే సో పైగా ఏంటి కాంగ్రెస్కు సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రూపు రాజకీయాలు తగాదాలు ముఠా తగాదాలు ఒకరినొకరు కుర్చీలు లాక్కోవడం ఈ అంతఃకరహాల వల్ల కూడా పార్టీ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోయింది ఒకనొక దశలోన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది ఏమీ చేయడానికి వీలు లేదు మీరు ఒకటి గమనించండి మీరు ఇచ్చింది కాంగ్రెస్ సరే తెచ్చింది మేమే అని బీఆర్ఎస్ అనొచ్చు ఆ రోజు సోనియా గాంధీ అనుకోకుండా ఉండి ఉంటే ఏమైతే కానని అనుకొని ఉండి ఉంటే తెలంగాణ వచ్చేది కాదేమో సరే తర్వాత వాళ్ళు అనేది వేరే మాట అది డిఫరెంట్ డిబేట్ అప్పుడైతే ఇచ్చింది సోనియా గాంధీ కదా అప్పుడైతే ఇచ్చింది కాంగ్రెస్ ఏ కదా మళ్ళీ ఇచ్చిన క్రెడిట్ ఎంతగా ఉపయోగించుకోవాలి రాజకీయాల్లోన నువ్వు ఒక పైసా దానం చేశావంటే పది పైసలు ఎక్స్పెక్ట్ చేస్తుంటావు దాని క్రెడిబిలిటీ తీసుకోవాలన్న అలాంటిది ఒక పెద్ద రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఎన్నో దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాంక్షల్ని నెరవేరుస్తూ వారి కళల్ని సాకారం చేస్తూ వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఈరోజు ఎక్కడ నిలబడి ఉంది చాలా దయనీయమైన పరిస్థితి ఒకటి పోయింది ఈ దయనీయతకు ఎవరు కారకులు ఎవరు కారకులు అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు స్వయం కారకులే కాంగ్రెస్ వాళ్ళే వాళ్లకు వాళ్లే ముందడుగు వేయలేకపోయారు ముందడుగు వేసే ప్రతిసారి కూడా ఒకరినొకరు లాక్కున్నారు అందుకోసమే రెండు దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయానికి దూరంగానే నిలబడవలసి వచ్చింది అయితే ఈ పదేళ్ల చేదు అనుభవాల్ని రుచి చూసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఎటువంటి పరిస్థితులు అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఒకటే కాదు ఈసారి రాష్ట్ర ఎన్నికలు కావచ్చు కేంద్ర ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్ చాలా పట్టుదలతో ఉంది అది కేవలం తెలంగాణలోనే పదేళ్ళుగా దూరం లేదు సెంట్రల్ లో కూడా పదేళ్ళుగా దూరం ఉంది ఏపీలో పదేళ్ళుగా దూరంగా ఉంది కర్ణాటకలో ఐదేళ్లుగా దూరం ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది సో ఇన్నేళ్ళుగా దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ పుంజుకోకపోతే పార్టీ నిర్వహణ కష్టమైపోతుంది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈరోజు ఇండియాలోన చతికిల పడిపోవడం అనేటువంటిది కాస్త విషయం అందుకోసమే మళ్ళీ సోనియా గాంధీ గారు పునరుత్తేజం తీసుకొని ఏం చేశారు ఐఎన్డిఏ కూటమిని పెట్టి యూపీఏ కూటమిని కాస్త వేరుగా పేరు మార్చి కొత్త రక్తాన్ని ఎక్కించినట్టుగా కలరింగ్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం అవుతున్నారు కీలకంగా సమావేశాలు అవుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పదేళ్ల పాటు ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్లాగో పాలన చేసింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకతను అంటే ఇప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లోన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వను అని పవన్ కళ్యాణ్ ఎలాగైతే అంటూ ఉన్నాడో సెంట్రల్లో కూడా ఐఎన్డిఏ కూటమి వాళ్ళు వ్యతిరేక ఓట్లను చీల్చకుండా అన్నింటినీ గ్రాప్ చేసుకొని ఈసారి చావో రేవో ఇటు తెలంగాణలో కావచ్చు అటు సెంట్రల్ లో కావచ్చు కాంగ్రెస్ పరిస్థితి చావో రేవో అనేటట్టుగానే ఉంది ఎలాగైనా గెలిచి తీరాల్సిందే ఈ నేపథ్యంలోన వీళ్ళు ఏర్పాటు చేసే ప్రతి సమావేశానికి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యం ఉండి తీరుస్తుంది ఓకే అంటే సరే ఈ సమావేశానికి ఎంతమంది నాయకులు హాజరవుతున్నారు ఎవరెవరు హాజరవుతున్నారు అనుకోవచ్చు ఎవరెవరు దాదాపు రెండు వందల మంది ప్రజాప్రతినిధులు సిడబ్ల్యూసీలో పాల్గొంటారు రేపు మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిడబ్ల్యూసీ ప్రారంభం అవుతుంది పదిహేడవ తారీఖున తుక్కుగూడలోన విజయేరి సభ పెట్టారు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక సోనియా గాంధీ రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇందులో పాల్గొనబోతున్నారు అంటే సార్ సో కర్ణాటక అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు సీఎం అభ్యర్థి గెలిచారు సిఎం అభ్యర్థిగా కూడా ప్రకటించుకున్నారు అంత బాగుంది అంత అంత క్రెడిబిలిటీ సంపాదించుకున్న కర్ణాటకను వదిలిపెట్టుకొని ఇక్కడ నిర్వహించడానికి రీజన్ ఏంటనుకోవాలి అది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి కర్ణాటకను మళ్ళీ ఇప్పుడు నిరూపించుకోవడానికి నువ్వు బాగా చేస్తావని నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు నీకు పట్టం కట్టేసా ఇప్పుడు నువ్వు చేయాల్సిందేలా నువ్వు ఏదైతే నిర్ణయాలు ప్రకటించావో ఏవైతే వరాలు ఇచ్చావో వాటిని సజావుగా నువ్వు చేసుకుంటూ పోతే బాగుంటుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినటువంటి పెద్ద చిక్కు ఏంటంటే చాలా పెద్ద చిక్కు ఏంటంటే కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చిందే కానీ అక్కడ ఒక చిన్న టాక్ వినిపిస్తుంది బహుశా మనకు బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు ఇక్కడ వాళ్ళు వీళ్ళు అంటున్నమాట అదే అవును కాంగ్రెస్ వచ్చినాక సీన్ మారిపోయింది కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కొత్త ఉత్సాహం వచ్చింది అని మీరంతరు అంటున్నారు కదా ఓకే అక్కడ కాంగ్రెస్ వచ్చింది వచ్చిన వెంటనే పరిస్థితులు ఏం బాగుపడ్డాయి గ్యాస్ రేటు పెంచేసారు ఇంకోటి పెంచేశారు అసలు బియ్యం ఇవ్వడానికి డబ్బులు లేవని స్టాక్ లేదని డబ్బులు ఇస్తున్నారు సో ఇచ్చినంత హామీలు ఇచ్చినంత సులువ వాటిని నెరవేర్చడం అని రెండు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న పరీక్ష ఏంటంటే వితిన్ మూడు నెలలోనో నాలుగు నెలలోనో జమిలీ ఎన్నికలు ఏవి ఎన్నికలు మొత్తానికి కేంద్ర ఎన్నికలు అయితే వస్తాయి కేంద్ర ఎన్నికలు అంటే మళ్ళీ కర్ణాటకలో కేంద్ర ఎన్నికలు వస్తాయి అక్కడ నీ పాలన సరిగ్గా లేకపోతే దాని ప్రభావం డైరెక్ట్ గా సెంట్రల్ ఎలక్షన్ పైన పడే అవకాశం ఉంది సో అక్కడ అది జాగ్రత్తగా ఉండాలి సో ఆ పనులు వాళ్ళు సతమతం అవుతున్నారు ఇప్పుడు ఈ ఇక్కడ తీసుకుంటే ఈ కాంటెస్ట్ తీసుకుంటే కర్ణాటకలో ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్ అది గెలిచేసింది గెలిచిన చోట్ల మళ్ళీ మళ్ళీ పదే పదే బల ప్రదర్శనలు చేసుకోవడంలోనూ అర్థం లేదు రాజకీయ పార్టీలు ఎక్కడ బలప్రదర్శన చేస్తాయి ఎక్కడ అవసరం ఉందో అక్కడే చేస్తాయి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే చేస్తాయి అంతెందుకు ఈ నాలుగేళ్లలోన సిడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్లో ఎందుకు పెట్టలేదు మేడం ఎందుకు పెట్టలేదు సరే అది ఎన్నిసార్లు ఒకసారి పెడతారో అది వేరే మాట పెట్టాలనుకుంటే పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టలేదు అప్పుడు అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతుంది ఇప్పుడు అవసరం ఉంది ఏం అవసరం ఉంది రాజకీయ అవసరం ఉంది ఏమిటా రాజకీయ అవసరం అంటే ఎన్నికలు ఎన్నికలు ముందున్నాయి ఈ ఎన్నికల్లోన ఖచ్చితంగా గెలవకపోతే కాంగ్రెస్ కు గట్టి లేదు అలాంటి ఒక విపత్కరమైన స్థితిలో అది చిక్కుకొని ఉంది అందుకోసమే వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహాత్మకంగా కర్ణాటకను వదిలి హైదరాబాద్ లోనే వేదికను ఏర్పాటు చేసి ఓకే సో ఈ సభలోన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రకటించబోతున్నారు అంటే ఒకటైతే నిజం ఈ సిడబ్ల్యూసి ఎన్నికల్లో ఏంటంటే దేశవ్యాప్త విధాన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వర్కింగ్ కమిటీలోన నిర్ణయాలు అంటే ఏంటి ఇప్పుడు రానున్న ఎన్నికలు అవి జిల్లి ఎన్నికలు కావచ్చు లేదంటే దాదాపు ఐదు రాష్ట్రాల్లోనూ మనకు రాష్ట్ర ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఆ ఎన్నికల్లోనూ ఎలాంటి విధానం చేయాలి ఆ తర్వాత ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ సిడబ్ల్యుసి మీటింగ్ తర్వాత అంతర్గతంగా వాళ్ళు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి తెలుస్తుంది నంబర్ వన్ ఏంటంటే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడికి ఇక పైన రాజకీయంగా అంటే ఎన్నికల పరంగా అతనికి ఏ అధికారం ఉండే అవకాశాలు లేవు అతను ఎవరిని సీట్ ఇమ్మని అడగలేడు లేదా ఎవరి కూడా ఆయన ప్రయత్నించలేడు మొత్తం పైగా ఇప్పుడు ఏమైంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెడుతున్నారు ప్రతి అంటే తెలంగాణలోన ప్రతి నియోజకవర్గానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏసీసీ సభ్యులు కావచ్చు పిసిసి సభ్యులు కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు పరిశీలకు వాళ్ళందరూ కూడా పరిశీలకులుగా అబ్జర్వర్స్గా వాళ్ళు ఏం చేస్తారంటే నియోజకవర్గాల్లోన ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కరికి డిప్లాయ్ చేస్తూ పోయారు ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని పెడతారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఇండెప్త్ సర్వే చేసి ఇండెప్త్ సర్వే చేసి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి మంచి పేరు ఉంటుంది పబ్లిక్ లో మంచి ఇమేజ్ ఉంటుంది వాడు కనుక ఎన్నికల్లో నిలిస్తే గెలుపు గ్యారంటీ అయితే వాడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి అలాంటప్పుడు వాడిని ఏం చేయాలి ఇంకొకరి దగ్గర మోసం పోయేంత డబ్బు ఉంటుంది పబ్లిక్ ఇమేజ్ ఉండదు కానీ వాడు డబ్బుల విషయంలో వాడు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఇలాంటి రాజకీయ బేరీజులు వేసుకోవడానికి నియోజకవర్గ ఇన్ డెప్త్ గా పరిశీలించడానికి డిప్లై చేశారు వీళ్ళందరూ పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు జిల్లా ఎమ్మ ఇన్ఛార్జులకు అప్పగిస్తే ఆ జిల్లా ఇన్ఛార్జీలు కాస్త తీసుకెళ్లి సిడబ్ల్యూసీకి నివేదిస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాళ్ళు తీసుకున్న వ్యక్తుల్నే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఫలితాలు కనిపిస్తుంటాయి అంటే ఒకరికి టికెట్ ఇవ్వాలన్నా ఒకరికి టికెట్ ఇవ్వము అన్నా ఒకరికి ఎన్నికల్లో డబ్బు సహాయం చేయాలన్నా ఒకరు చేయకూడదన్నా అన్ని కూడా సిస్టమటైజ్డ్గా పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నారు సో ఎలా పడితే అలాగా ఎరాడికేటెడ్ గా అంటే ఏమిటి నీకు పదివేలు డబ్బులు పంపిస్తాం ఎన్నికల్లో ఖర్చు చేసుకోరాన్ని డబ్బులు ఖర్చు పెస్తే నువ్వు దాన్ని తీసుకొని నువ్వు తొమ్మిది వేలు లోపల మింగేసి వెయ్యి ఖర్చు పెట్టావు అనుకో ఏం లాభం సో అలాంటి అపసమ్యులు జరగకుండా ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఎన్నికల్లో ఉన్న ఖర్చు వ్యవహారాలను కనుక వస్తే కనుక ఈరోజు ఒక ఆసక్తికరమైన వార్త ఏంటి అంటే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులను ఒక చిన్న విషయానికి ఆదేశించింది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా అత్యంత ధన ప్రవాహం ఉండేటువంటి నియోజకవర్గాలు ఏంటో ఐడెంటిఫై చేయండి హైలీ ఫోకస్డ్ మనీ ఫోకస్డ్ సో అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మారుమూల పల్లెలోన లేదా ఒక మారుమూల నియోజకవర్గంలోన ఏదో ఒక మారుమూలు జిల్లాలో ఒక మారుమూల నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఎన్నికల ఖర్చు ఎంత అవుతుంది ఒక పది రూపాయలు అవుతుంది అనుకున్నాం అదే జిల్లా కేంద్రం వచ్చేసరికి అది నలభై రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఖర్చు పెరిగిపోతుంది ఇవ్వవలసింది డబ్బు పంచాల్సిన వ్యవహారం ఉంటుంది సో వీటన్నింటినీ కూడా బేరీజ్ వేయడానికి ఆ తర్వాత గత ఎన్నికల్లోనూ ఏ ఏ నియోజకవర్గాల్లోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు ఏ ఏ నియోజకవర్గానికి డబ్బులు తరలిస్తూ పట్టుబడ్డారు వీటన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ అంతా సెంట్రిక్ గా చేయడంతో పాటు ఇంకా కీలకమైన అంశం ఏంటంటే బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేయమని చెప్పారు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఎక్కువ డబ్బులు డ్రా చేస్తున్నారా అన్నెసరిగా డ్రా చేస్తున్నారా పర్పస్ లెస్ గా ఏమైనా డ్రా చేస్తారా అంటే ఏంటి ఎన్నికల కమిషన్ కూడా ఖర్చు పైన ఒక నిఘా వేస్తూ దాని వ్యూహం అది రచిస్తూ ఉంది దాన్ని పక్కన పెట్టేది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ మళ్ళీ మళ్ళీ అగైన్ కమ్ టు సిడబ్ల్యూసి ఇక్కడ ఏంటంటే ఏ నియోజకవర్గం బలహీనంగా ఉంది ఏ నియోజకవర్గం బలంగా ఉంది ఏ నియోజకవర్గంలో అభ్యర్థి డబ్బు పరంగా వీక్ గా ఉన్నాడు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి గుడ్ విల్ పరంగా వీక్ గా ఉన్నాడు వీటన్నిటిని బేరీ చేసుకొని అన్నింటిని సమపాడులో నిర్మించుకోవడానికి ఒక వ్యూహాత్మకమైన పార్టీ అంతర్గత నిర్మాణానికి తెరలేపడానికి సిడబ్ల్యూసి మీటింగ్ ఓకే సో ఈ పదహారు పదిహేడు సమావేశాలు అసలు ఏం చెప్పనుంది అటు తెలంగాణకి ఇటు దేశానికి అదేనమ్మా ఇప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ లో వచ్చేసరికి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏంటి విధానపరము అంటే రానున్న ఎన్నికల్లోనూ ఒక తెలంగాణే కాదు జమ్లీ ఎన్నికలు వచ్చినా ఇంకే ఎన్నికలు వచ్చిన కేంద్రం ఎన్నికలు వచ్చినా కూడా మనం ఎలాంటి విధానాన్ని తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు అక్కడ జరుగుతాయి సో అందుకే ఈ సమావేశానికి శాశ్వత సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే ఉంటారు అందరినీ పిలవరు ఇట్ ఇస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్ వాళ్ళ పార్టీలోనే అందరినీ పిలవరు ఇందులో పిలిచేది కేవలం శాశ్వత సభ్యులు ప్రత్యేక స్మానితలు మాత్రం రేపు పొద్దున పదిహేడో తారీఖున సోనియా గాంధీ నోటి ద్వారా తెలంగాణకు సంబంధించి ఐదు అని ఇప్పటిదాకా అంటున్నారు ఇంకొకటి పెరిగిందని మీడియాలో వార్త వస్తుంది ఆరు అంశాలను డిక్లరేషన్గా ఇస్తారు మళ్ళీ అవి ఆ ఆరు అంశాలు ఏంటి రేపొద్దున సోనియా గాంధీ ఏం ప్రసంగించబోతుంది రాహుల్ గాంధీ ఏం ప్రసంగించబోతున్నారు ప్రియాంక గాంధీ ఏం ప్రసంగించబోతున్నారు మల్లికార్జున ఖర్గే ఏం ప్రసంగించబోతున్నారు వీళ్ళు జాతిని ఉద్దేశించి మాట్లాడతారా రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడతారా తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారా తెలంగాణకు మేము ఏం చేశామో కాకుండా ఏం చేయబోతున్నామో అనేది చెప్తారా వీటన్నిటి అంశాల ఆధారంగా రేపు విజయభేరి నిజంగా విజయ భేరి మోగిస్తుందా లేదా అనేది తేల్చుంది ఓకే సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి ఇంట్లో కీలకం అవ్వబోతున్నారు అవుతారు అనేది ఇంకో ఎత్తు సో నిజంగానే అవుతున్నారు అలా రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదాకా కీలకంగా మారారు అంటే ఇప్పుడు మాకు ఉంటున్నటువంటి సినారియోలు తీసుకుంటే ఇక్కడ సిడబ్ల్యూసీ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాను ఏంటి ఇక్కడ కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరినీ ఒక తాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లా చెల్లారా చెదరైపోతున్నారు నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఆయన మాట కూడా వినడం వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు టీపీసీసీ అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకోలేనటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక్క సమావేశం అందరం వచ్చి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది పైగా కార్యకర్తలకు కూడా అది నైతిక స్థైర్యాన్ని నింపుతుంది ఇట్ విల్ బి మోరల్ బూస్టింగ్ సో దానికోసం సిడబ్ల్యూసి మీటింగ్ ఏర్పాటు చేయండి ఆయన ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం అయితే ఉంది